వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఐకాన్ స్టూడియో. ఈ రోజు ఏంటంటే సమాకు అందరికి వాలెంటైన్స్ డే, అందరికి ప్రేమికుల శుభాకాంక్షలు, అందరూ లవ్ చేసుకోండి, ప్రేమించుకోండి, కానీ ఇంట్లో నుండి మాత్రం లేచిపోకండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికి హ్యాపీ వాలెంటైన్స్ డే. అందరు బాగా లవ్ చేసుకోండి, కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకండి. అందరు బయట వాళ్ళ ప్రేమ కంటే ఇంట్లో అమ్మ నాన్నది ప్రేమ చాలా గొప్ప. ఫ్రెండ్స్, మీరు ప్రేమించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి అమ్మ నాన్నని మాత్రం బాధ పెట్టకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి గాయ్స్, మనం లవ్ చేసుకుంటారు, లవ్ చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ బాధపడుతుంది, మీ నాన్న బాధపడతారు, మీ తమ్ముడు, మీ ఫ్రెండ్స్ అందరు బాధపడతారు. తర్వాత నిన్ను తీసుకెళ్ళాడు పోనీ, ఈ అమ్మ నాన్న చెల్లి అక్క ప్రేమిస్తాడంటే ఎవడు? ఓ 4 రోజుల తర్వాత ఆడు వదిలేస్తాడు. ఫైనల్గా ఏమవుద్ది? ఫైనల్గా అనాథ అవుతుంది. అది మ్యాటర్ అర్థమైందా? తెలుసు, అరే ఇటు తీసిరా అనిత చెప్తుంది. నేను చెప్పు చెప్పు ఏంటి సిగ్గుపడుతున్నావు ఏంటి? ప్రేమికులతో ప్రేమిస్తే సిన్సియర్ ప్రేమి అండి. అమ్మాయిలు వదిలేయకండి, బ్రేకప్ అయితే వాళ్ళు తట్టుకోలేరు. ముందు హ్యాపీ వాలెంటైన్స్ డే. ప్లీజ్ ఎవరినైతే లవ్ చేయకండి. లవ్ అనేది ఈ జనరేషన్ లో మొత్తం ఫేక్. ఎక్కడ ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు, ప్లీజ్ కేర్ఫుల్ గా లవ్ చేయండి. చూసి ఇప్పుడు అందరికి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏజ్ ఎంత? 13. కానీ ఈడు మామూలు ముదురు కాదండి. ఓయ్, ఈడు లవ్ కోసం చెప్తాడు. చెప్పరా చెప్పరా కాదురా, ప్రేమ అంటే ఏంటి చెప్పు. ప్రేమ అంటే ఏంటంటే, నాకు చెల్లు ఉంది. ఏయ్, యాక్చువల్ గా గాయస్ ఏం చెప్పాలి? ప్రేమ అంటే ఏంటి అనగానే, నాకు చెల్లు ఉంది, ఐ లవ్ యూ మై సిస్టర్, ఐ లవ్ యూ మై మదర్, ఐ లవ్ యూ మై డాడీ అని చెప్పాలి. ప్రేమ తెలియదు అంటారంటే అది కూడా లవ్వేరా? చెప్పు, చెప్పు, ఐ లవ్ యూ సిస్టర్ అని చెప్పు. ఐ లవ్ యూ సిస్టర్, ఐ లవ్ యూ మదర్, ఐ లవ్ యూ ఫాదర్. చెప్పరా, ఐ లవ్ యూ ఫాదర్. మన హీరో కార్తీక్. చెప్పు, మన కార్తీక్ మాట. ఎన్నికల రోజు శుభాకాంక్షలు అందరికి. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడతారు, కానీ మాక్సిమం అందరు లవర్ ఉండొచ్చు, ఉన్నారు. కాకపోతే మేము సింగిల్గా ఉన్నాం. ఒకటే చెప్తున్నా, లవర్స్ మాత్రము జెన్యున్గా లవ్ చేయాలి. ఎందుకంటే మమ్మీ డాడీని వదిలేసి కొంతమంది వెళ్ళిపోతున్నారు. చేతులు కోసుకోవడం అంటే ఈ మధ్య ఇట్లా ఇట్లా కోసుకోవడం అంటే అనడము ఇదంతా కాదు. లవ్ చేస్తే జెన్యున్గా వేయ్యరి. ఎట్లా అంటే, మీ నీ లవ్ని చూసుకొని అవతల వాడు ఇన్స్పిరెన్స్ అవ్వాలి. అర్థమైందా? మంచిగా ఎట్లా అంటే, మన లవ్ని ఇంకా అవతల వాడు మాపోయింది అని అంత అయిపోయింది అనుకోవద్దు. మీ మమ్మీ డాడీకి మంచి పేరు తెలియదు, కానీ ఒప్పియ్యరి, ఒప్పించినా ట్రై చేయరు. కాకపోతే మోసాలు చేసి రాజు చేయకూడదు. కాకపోతే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు అనుకోని మోసం చేస్తాను. మాస్టర్ వాళ్ళు మాత్రం తక్కువ మంది ఉంటారు. బ్రో, అమ్మాయి వద్దు అందంటే వద్దు, అమ్మాయి టచ్ చేయొద్దంటే టచ్ చేయకూడదు, ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. అమ్మాయి సిన్సియరా, అమ్మాయి మంచిదా చెడ్డదా మన సంబంధం లేదు బ్రో. ఆడపిల్లకి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఆడది మొగోడు మొగోడి ఆడదు లేని ఈ సృష్టి లేదు. సో ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ లాస్ట్ మాత్రం ఈ మీద సింగిల్స్ సో ఎవరికి లవర్స్ లేరు ఇక్కడ. అందరూ నా స్టూడెంట్స్ అందరు చాలా మంచి వాళ్ళు. ఓకేనా? కావునా కదా. ఈరోజు సరస్వతి దేవి పుట్టినరోజు, అందరూ ఇంట్లో పూజలు చేసుకోండి, మంచిగా చదువుతుంది గాయస్. ఓ సరస్వతి, ఏంటది? సరస్వతి దేవి పుట్టినరోజు. ఓ అవునా? రే
సో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సరస్వతి దేవి పుట్టిన రోజు అంటే ఈరోజు. సో గాయ చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ అసలు బర్డ్స్ కోసం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో మేము ఒక డిఫరెంట్ లొకేషన్లో ఉన్నాం. మా ఓల్డ్ ఇగో ఈడు ఈజే మధుకుమార్ హరి ఈజ్ ఎడిటర్ అండ్ కెమెరామెన్. ఈడు దొంగ ఎడిటర్, ఈడు నవ్వుతున్నాడు మాస్క్ వేసిన అంతకే దొంగ అన్న. సో మా కెమెరా వెయిట్ చేస్తుంది, మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామని షూటింగ్. అందరికన్నా ముందు బ్లాక్ డే అందరికి జై జవాన్ జై కిషాన్. జై జవాన్ జై జవాన్ జై కిషాన్. సో మనం ఇప్పటి వరకు ప్రేమికుల రోజు గురించి మాట్లాడుకున్నాం, కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు వరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? లవర్స్ డే గురించి. సో ఇప్పుడు వరకు మనం లవర్స్ డే గురించి మాట్లాడుకున్నాం. సో షీ సో బ్యూటిఫుల్. ఇది ఇగో అనిత, అంకిత, మధు, అక్షయ్య, చుచి, పద్దు. ఇదేమో అక్షయ, ఇది మధులత. సో ఇందులో ఎవరు బాగున్నారో కామెంట్ చేసింది. సో గాయ్స్ ఫైనల్గా ఒకటి ఏంటంటే, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోవాలి యాక్చువల్గా అయితే బ్లాక్ డే గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా మంది సైనికులు మన దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలేశారు. సో జై జవాన్ జై కిషాన్ జై హింద్ జై ఇండియన్ ఆర్మీ.